వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం ఎగ్గుతో జున్ను చేసుకున్నామండి. చూడండి, వావ్, చాలా టేస్టీగా సూపర్గా బాగుంటుందండి. చల్లారినాక మనం తింటే వావ్, హెల్దీ హెల్దీ అయిన జున్ను అండి. చూడండి, వావ్, చూసారా ఎంత బాగుందో. గిన్నెలు వేసుకొని మనం తింటే చిన్నవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా తినొచ్చండి జున్ను. అంత టేస్టీగా, అంత సూపర్గా, అంత బాగుంటుంది. వావ్, మిరియాల పొడి వేసుకొని మనం అప్పటికప్పుడు తినాలంటే మనం ఇలా చేసుకొని తినొచ్చండి. చాలా సున్నితంగా, టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి, బాగా చూడండి. జున్ను అయితే వావ్, అదిరిపోయింది. బాగా చూడండి, థ్యాంక్ యూ. చూడండి, మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనమైతే 2 గుడ్లు తీసుకోవాలి. ఈ 2 గుడ్లు తీసుకొని మనం ఇలా పగలు కొట్టుకోవాలి ఇందులోకి. చూడండి, 1 కప్పు నేనైతే బెల్లం అయితే వేసుకుంటున్నాను, ఇందులోనే వేసుకోవాలి. చూడండి, 1 కప్పు పచ్చిపాలు వేసుకోవాలండి, చిక్కటి వేసుకుంటున్నాను. 4 యాలక్కాయలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనమైతే 1 గిన్నె తీసుకోవాలండి. తీసుకొని ఈ గిన్నెలో జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది అయితే ఇందులో ఇలా జల్లించేసుకోవాలి. చూడండి, జల్లించేసుకున్నాను నేను ఈ గిన్నెలో. జల్లించుకున్న తర్వాత మనం పైనుంచి మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్న తర్వాత 1 స్టాండ్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఆ నీళ్ళలో మనం ఇప్పుడు చేసుకున్నాం కదా, ఇది ఇందులో ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకుని మూత పెట్టుకుందాం. ఇందులో 1 మూత అయితే పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత పైనుంచి 1 ప్లేట్ పెట్టుకోవాలి. చూడండి, మనం మూత పెట్టుకొని అందులో బరువుగా రాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని 10 నిమిషాలు మనం ఉడికించుకుందాం. మనం 10 నిమిషాలు అయిపోయింది. వావ్, వేడిగానే ఉంది. ఇంకా చూడండి, చూద్దామండి. మూత తీసాను నేను, చూసారా, ఏమంటుకోలేదు. అయిపోయింది, మాకు రెడీ అయిపోయింది. చల్లారిపోతే బాగుంటుంది. చల్లారించుకుందాం. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.